శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం లక్ష్మీ వైభవానికి స్వాగతం లక్ష్మీ వైభవం లక్ష్మీ వైభవంలో చాలా చాలా మనం చెప్పుకున్నాం మన ప్రవర్తన కూడా మనకి ఒక భాగం లక్ష్మీ వైభవంలో ఒక భాగం ఇంటిని ఎలా పెట్టుకోవాలో కూడా లక్ష్మీ వైభవంలో ఒక భాగం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఎలాంటి ఆరాధనలు చేయాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఎప్పుడు లేయాలి ఎప్పుడు పడుకోవాలి ఎవరితో ఎలా ఉండాలి ఇదంతా కూడా లక్ష్మీ వైభవంకి సంబంధించింది మరి ఈ లక్ష్మీ వైభవంలో మరి ఈరోజు ఏం చెప్పుకుందాం ఏ విధంగా లక్ష్మీ వైభవాన్ని పొందాలి అంటే మన ప్రవర్తనతో పాటు మనకున్న క్రమశిక్షణతో పాటు కొన్ని ఆరాధనలు చేస్తే లక్ష్మీ వైభవ వైభవమే ఏం చేయాలి ప్రతి నిత్యము దీపారాధన మాత్రం చెప్తూనే ఉన్నాం దీపారాధన ఎప్పుడూ కూడా మరవద్దు ఎందుకు అంటే వాస్తు దోషాన్ని కూడా నివారించేది దీపారాధన మనమేమో ఓ అవి చేయాలి ఇవి చేయాలి వాస్తు అది ఇది అనే హంగామా పడిపోతూ ఉంటాం ముందు మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి మన మైండ్ సెట్ని సెట్ చేసుకొని మనం ఆరాధన దీపారాధన అనేది ప్రతినిత్యం ఉదయం సాయం సంధ్యాకాలంలో సరే ఉదయం వీలుకాలే సాయం సంధ్య సమయం సాయం సంధ్యా సమయంలో కాదు ఉదయం పూట అలాగే కుటుంబ సాంప్రదాయం కూడా మనకి ఈ దీపారాధన చేసేది ఉంటుంది మన అత్తగారు ఏ విధంగా మనకి నేర్పిస్తే మనకు అదే సాంప్రదాయంగా మనం భావించాలి మనం ఆచరించాలి అంతేకాని రెండు పూట్ల దీపారాధన చేస్తేనే లక్ష్మీదేవి ఆవాహనమవుతుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాదు అత్తమామలు భర్త మాటని ఎవరైతే శిరస వహిస్తారో అక్కడ లక్ష్మి అనేది ఉంటుంది మరి ఈ దీపారాధనకు సంబంధించి మనం కొన్ని దీపారాధనలు తెలుసుకున్నాం అంటే మనము ఒత్తులు తెలుసుకున్నాం ఏ ఏ ప్రమిదల్లో దీపారాధనలు తెలుసుకున్నాం ఏ ఏ సమయాల్లో తెలుసుకున్నాం మట్టి ప్రమిదతో దీపారాధన అత్యుత్తమం అని చెప్తోంది శాస్త్రం అంటే భూతత్వం మట్టి భూమి నుంచి వస్తుంది మనము కూడా మన ఈ శరీరాన్ని వదిలేసాక శరీరం మొత్తం భూమిలోనే కలిసిపోతుంది కాబట్టి ఆ భూమిలో నుంచి వచ్చే మట్టితో చేసిన ప్రమిదతో దీపారాధన చేయటం సర్వశ్రేయస్కరం అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఇంకొక రకమైన దీపారాధనని ఏ విధంగా చేయాలి ఏ ప్రమిదలో చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఏంటిదది మనకి మన దేవతలందరూ నిక్షిప్తమై ఉన్న ఏకైక ప్రత్యక్ష దైవమైన గోవు ఆ గోవు నుంచి వచ్చే పంచగవ్యాల్లో ఒకటైన ఆవు పేడ ఆవు పేడకి చాలా ప్రత్యేకత ఉంది అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది నెగిటివ్ ఎనర్జీని కూడా రాకుండా కాపాడుతుంది అది ఎలా ఏంటిది అనేది కూడా మనం తెలుసుకుందాం పంచగవ్యాలు అంటే ఏమిటి అని అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి వెన్న అలాగే ఆవు పేడ ఆవు మూత్రం కూడా ఉంది వెన్న పక్కకు పెడితే మనం ఆవు మూత్రాన్ని యాడ్ చేసుకుంటే పంచగవ్యాలు అంటే ఐదు రకాల ఉత్పత్తులు గోవు నుంచి వచ్చేవి మనకి ఎంతో మంచిది ఈ పంచగవ్యాల కోసం పేటెంట్ల కోసం భారతదేశం నుంచి ఆ పేటెంట్ల కోసం అని విదేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి దరఖాస్తు చేసుకున్నాయి అంటే అంత విలువ అయినాయి అనమాట మనం చాలామంది అబ్బా ఆవు పేడన అంటూ ఉంటారు ఆవు అంటే పేడ ఏదైనా అసహించుకుంటే ఆవు పేడనే కాదు అనమాట కానీ మిగతా ఏ బర్రెలదో ఏదో అయితే అసహించుకున్నా పర్వాలేదు కానీ ఆవు పేడని మాత్రం మనం అసహించుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా తెలుసు తెలుసు దాని యొక్క విశిష్టత అనమాట ఏంటిది అది అంటే ఇప్పుడు ఆవు పిడకలతో మనం ఆ పిడకని కాల్చి ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఒకప్పుడు కాలంలో ఆవులనే పెంచేవాళ్ళు ఆవు ఉత్పత్తులనే ఇంట్లో వాడేవాళ్ళు ఆవు పిడకలతోనే పొయ్యిలను ముట్టించేవాళ్ళు అందుకే వాతావరణం మొత్తం పొల్యూట్ లేకుండా కాపాడుతూ ఉండేది అసలు పొల్యూషన్ ఉండేది కాదు వాతావరణంలో ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆవు పిడకలతో కట్టెలను కాల్చి వంటలు చేస్తారు దాని నుంచి వచ్చే వాయువు ఒక ఆరాలాగా మనల్ని సంరక్షిస్తూ మన మన చుట్టూ మన ఇంటి చుట్టూ ఉంటుందన్నమాట అలాంటి ఆవు పేడతో మనం ఏం చేస్తాం సంక్రాంతి వచ్చే వరకు గొబ్బెమ్మలు పెడతాం ఆవు పేడతో అవునా వాటిని మళ్ళీ ఎండబెట్టుకొని దాచుకొని రథసప్తమి రోజు ఆ గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మలని కాల్చి కట్టెల మీద పెట్టి దాని నుంచి వచ్చే అగ్ని మీద మనం పాయసాన్ని తయారు చేస్తాం అవునా సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి అనేది అలాగే మనం ఆవు పేడని తీసుకొచ్చి దానిలో ఏమైనా పీచులు కానీ ఇంకేమైనా ఉంటే శుభ్రం చేసేసి వాటిని శుభ్రంగా ప్రమిదల్లాగా తయారు చేసుకోండి ప్రమిదల్లాగా తయారు చేసి ఎండలో ఎండబెట్టి బాగా ఎండాలి గట్టిగా అయ్యే వరకు ఎండాలి ఆ తర్వాత తీసిపెట్టుకోవాలి వాటిని తీసిపెట్టుకుని జాగ్రత్త పరుచుకోవాలి జాగ్రత్త పరుచుకుంటే అవి అంటే మట్టి ప్రమిదల్లాగే చాలా మనం చూసి జాగ్రత్తగా వాడుకోవాలి ఏదైనా అయినా ఎండిపోయింది కదా అది విచ్చుకునే ప్ర ఇదవుతుందన్నమాట మనం నూనె పోసి దీపారాధన చేస్తే కారిపోతుంది కాబట్టి బాగా మనం జాగ్రత్తగా ఈ ఆవు పేడతో ప్రమిదల్ని తయారు చేసి ఎండబెట్టి తీసి పెట్టుకొని ప్రతి శుక్రవారం మీరు అమ్మవారికి ప్రత్యేకమైన ఆరాధనలు చేస్తారు కదా శుక్రవారమే కాదు ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తూ ఉన్నాయి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి దీపారాధన అమ్మవారి చిత్రపటం ముందు ఆ ప్రమిదల్లో దీపారాధన చేయండి రెండు ప్రమిదలు తీసుకోండి పసుపు కుంకుమ పెట్టండి ఈ ప్రమిదల కింద మనం ఏదైనా ప్రేమిద పెట్టేటప్పుడు డైరెక్ట్గా అలా కింద పెట్టి దీపారాధన చేయం కింద ఒక ప్లేట్ కానీ ఏదైనా లేకపోతే ఏదైనా ఒక పత్రం అంటే ఆకు ఏదైనా పెట్టి దీపారాధన చేయటం మన సాంప్రదాయం మరి ఈ తొమ్మిది రోజులు కూడా మనకి తమలపాకులు ఉంటాయి మన ఇంటి దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉంటే రాలిన ఆకుల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోండి పెట్టుకోండి దీపారాధన చేసినప్పుడల్లా అమ్మవారికి ప్రతిరోజు చేయండి లేకపోతే శుక్రవారం శుక్రవారం చేయమన్నాను కదా దసరా శరణవరాత్రులు కాకుండా ఈ ఆకుల మీద దీపం ఒకరోజు తమలపాకు మీద అంటే ఆ దీపానికి సపోర్టుగా కింద తమలపాకు పైన దీపం ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలో దీపం అలాగే ఒకరోజు రావి ఆకులు ఒకరోజు అలా ఒకరోజు ఇలా దీపారాధనని చేసి అమ్మవారి ముందు పెట్టి పాయసానాన్ని పెట్టండి పాయసానాన్ని పెట్టాలా తప్పకుండా అంటే లేదు పాలైన అమ్మవారికి పాలు అమ్మవారి ముందు పెట్టి ఒక్క ప్రార్థన చేయండి అమ్మ ఈ పాలంతా స్వచ్ఛంగా నా మనస్సు ఉండాలి ఎటువంటి కల్మషం లేకుండా ఉండాలి అంతే అంత ఎవరి గురించి ద్వేషం కానీ కోపం కానీ ఈర్ష్య కానీ ఎటువంటి శత్రుత్వం కానీ పగ కానీ ఇలాంటివి లేకుండా ఈ పాలంతా స్వచ్ఛంగా ఉండాలి నా మనస్సు అమ్మవారికి ప్రార్థన చెయ్యండి మీకు చదవడం వచ్చు అంటే అమ్మవారి అష్టోత్రాలు ఏవి చదివినా కూడా పుణ్యమైన ఫలితాలని ఇస్తాయి ఈ విధంగా ఆవు పేడతో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేయటం వల్ల మీకు అంటే శుభ ఫలితాలు ఇంట్లో శుభ వాతావరణం ప్రశాంతమైన వాతావరణం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఆ ఆవు పేడతో ప్రమిద తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా ఎటువంటి రంధ్రాలు చిల్లులు లేకుండా తయారు చేసుకోండి ఎండిన తర్వాత ఒక్కసారి సూర్యుడి కిరణాలలో పెట్టి చూస్తే రంధ్రాలు ఉన్నాయంటే వాటిని పూడ్చే ప్రయత్నం చేయండి లేకపోతే దాన్ని కాల్చిల్లంతా ధూపం వేసేయండి అదే మనకి వృధా అనేది అనుకోవద్దు ఆవు పేడతో మనం పిడకలు చేసుకున్నా ప్రేమిదలు చేసుకున్నా అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి రేపటి లక్ష్మీ వైభవంలో తిరిగి కలుసుకుంటాను స్వస్తి